అన్న నీ మూడు కదా, ఇరవై మూడు కదా. ఇరవై రోజుల నుంచి ఇస్తున్నారు మన హెల్పింగ్ స్పాట్ వాళ్ళు, భార్గవ్ గారు, తర్వాత మిగతా చాలా పేర్లు ఉన్నాయి. మన కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో చాలామంది నిరుపేదలు మూడు పూటల భోజనం కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించినటువంటి మన హెల్పింగ్ స్పాట్ సంస్థ వారు, మన భార్గవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము అందరూ కలిసి మన నవీన్ మిట్టల్ కాలనీలో ఈరోజు సుమారుగా 150 కంటే ఎక్కువ మందికి, 150కి పైగా ముసలి వాళ్లకు మరియు ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి భోజనాన్ని అందించడం జరిగింది. మీరు ఈరోజు ఒక్కరోజే కాదు, మన యొక్క లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి గత 20 రోజుల పాటు సుమారుగా అన్ని ప్రాంతాలలో, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా భోజనంతో పాటుగా కొన్ని నిత్యావసర వస్తువులు మరియు పాలు పనులు అందించడం జరుగుతూ ఉంది. వీరి యొక్క దాతృత్వానికి మనమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా దాతృత్వం కలిగి ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటారు జనాలు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా యూత్ ముందుకు వచ్చి మన ఈ యొక్క నిరుపేదలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మిషన్ అన్నపూర్ణ బై హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ గత 20 రోజులుగా మిషన్ అన్నపూర్ణ అనే ఒక క్యాంపెయిన్ నిరంతరంగా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూనే ఉంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లాక్డౌన్ రోజులు అన్నాళ్ళు కూడా రోజుకి 200 పేద కుటుంబాలకి ఖచ్చితంగా భోజనం అందించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భోజనాలన్నీ కూడా స్వయంగా మేమే విత్ ఆల్ ద ప్రికాషన్స్ అన్నీ తీసుకుని, సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుని మా ఇళ్లల్లో వండించి, సో వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని ఇట్లాంటి పూర్ ఏరియాస్ అంటే నవీన్ మిట్టల్ కాలనీ కానీ, అలాగే అమృత్పురం కానీ, ఇట్లాంటి యానాదురువాడ ఏవైతే ఉన్నాయో వాటికి సరఫరా చేస్తున్నాం. ప్రతిరోజు కూడా 200 ప్యాక్స్ ఆఫ్ ఫుడ్ ఖచ్చితంగా మేము సరఫరా చేస్తూనే ఉన్నాం. ఈరోజు నవీన్ మిట్టల్ కాలనీకి మా రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి వచ్చిన ఆర్డీఓ కాజావాలి గారికి మా ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు. ఆయన ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ ఛారిటీస్ అంటే 20 రోజులు మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటుగా చాలామంది స్పాన్సర్స్ కానీ, చాలామంది సపోర్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఇన్నాళ్ళు అండదండలుగా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లాక్డౌన్ ఇంకొద్ది రోజులు ఉంది కాబట్టి, సో మీలో ఎవరైనా సహృదయులు ఉంటే దయచేసి ఒక అడుగు ముందుకు వేసి మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో ఏదో ఒక సంస్థని, మీకు తెలిసిన సంస్థని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అందాల్సిన ప్రతిదీ అందుతుంది. సో ఎవరికైతే రేషన్ కార్డు అనర్హులో అలాంటి వాళ్ళని షార్ట్అవుట్ చేసి వాళ్ళకి మనం ఏదో రకాన్ని ఉపయోగపడగలిగితే, ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మానవత్వం చాటుకున్న వాళ్ళం అవుతుంది. సో దయ ఉంచి మీలో స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే, మీలో మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే
మా ఫోన్ నెంబర్ 888-66-86-000. మరొక్కసారి చెప్తున్నా, 888-66-86-000. దయచేసి ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మేము 24/7 అవైలబిలిటీలో ఉంటాము. ఒక అడుగు మీరు కూడా ముందుకు వేస్తే ఇట్లాంటి పేదవాళ్ళని అనేక మంది, ఇంకా అంటే ప్రజెంట్ అయితే ఒక 200 లిమిటెడ్గా పెట్టుకున్నా, ఎవ్రీడే 200 ప్యాక్స్ చెప్పిన, సో దాన్ని మరింకొద్దిగా పెంచి ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా నా టీం వాలంటీర్స్కి, అలాగే నా సపోర్టర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా ముఖాన ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. Press the bell icon on the YouTube app and never miss another update.